నేను ఇమ్రాన్ భాయ్ని కలవడానికి పోయిన చిలకలగూడలో ఉంటాడు. నాలాంటి వాళ్ళకి అతను ఒక దేవుడు. నేను పోయి నమస్తే స్లామాలకు ఇమ్రాన్ భాయ్ అనగానే చిచ్చా ఎలియో అని చెప్పని వాళ్ళ ఇంట్లో ఒక బాబు ఉంటే చిచ్చాకు బాబాయ్కి తీసుకొచ్చి ఒక 1000 రూపాయలు అన్నాడు. ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వగానే నేను ఒక 90 తాగిన, నా తప్పు కూడా చెప్తున్నా, ట్రైన్ పట్టుకున్నా చక్కగా వరంగల్కి వచ్చేసిన. వరంగల్ నా సొంత ఊరు, మా అక్క ఉంటుంది, ఇద్దరు అక్కలు ఉంటారు ఆడ. అయితే చక్కగా మా అక్కింటికి అడిగి పోయిన, అడిగి పోయారు సుమారు ఒక 100 మంది వచ్చిండు, కుర్చీ తాత వచ్చిండు, కుర్చీ తాత వచ్చిండు అని. మా అక్కకి ఇద్దరు కొడుకులు, మనవళ్ళు మనవరాళ్ళు, ఆస్తిపరులే అంత, మనలాంటి మిడిల్ క్లాస్ కాదు, మంచి వాళ్ళు. ఇక జనాలకు సెల్ఫీలని డైలాగులు అని అవ్వని ఇవ్వని కొట్టేవారికింది. అక్కడే ఒక 1 వారం రోజులు పట్టిందండి, సుమారు 6 రోజులు. ఆ 6 రోజులపూట ఇక్కడ నేనేమైనా అని చెప్పని జనాలంతా పరేషాన్, నా అభిమానులు, నా భార్య పిల్లలు మొత్తం పరేషాన్ అయ్యారు. ఆఖరికి సుమన్ టీవీలో ఇంటర్వ్యూ కూడా ఇప్పించారు, అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత వైజాగ్ సత్య గారు వరంగల్కి వచ్చి కార్లో కూర్చుండబెట్టి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాను. నేను వైజాగ్ సత్య రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మంచి మనిషి, నిస్వార్థపరుడు. అతని దేవాలనే నేను 4 పరిచయమైన, అతని ఏడిగిపోయినా నన్ను తీసుకుపోతాడు. డబ్బు గురించి ఆలోచించాడు, ఏం కావాలి తాత తీసుకో, ఏం కావాలి బాబాయ్ అంటాడు, కానీ ఏమనడు. తాగుతాబా తాగు అంటాడు. ఇప్పుడు నేను తాగుడు మానేసిన, ఇప్పుడు నేను కూర్చున్నది బార్లనే, కానీ తాగుతున్నానో తాగుతలేనో నా అభిమానులకు తెలియదు, నా హెల్త్ బాగాలేదు. దట్స్ ఇట్. నెక్స్ట్ సాంగ్ హిట్ అయింది కానీ ఎట్లా అనిపిస్తుంది? మహేష్ బాబు గారితో గుంటూరు కారం సంతోషం. నన్ను అడిగినా అడగకపోయినా నా డైలాగ్ తోటి ఒక పాట పెట్టిండు, చాలా సంతోషం. డ్యాన్స్ చేస్తాను కానీ ఎప్పుడు వేస్తావు డ్యాన్స్? వేస్తా. నెక్స్ట్ పిక్చర్ అల్లు అర్జున్ పిక్చర్లో 2 ఫిబ్రవరి డేట్ ఫిక్స్ కాలే, అపాయింట్మెంట్ వచ్చింది, పోతున్నా. అదే వైజాగ్ సత్య గారితోనే పోతా. వైజాగ్ సత్య మీకు లైఫ్ ఇచ్చిందంటారా? అంతే, వైజాగ్ సత్యనే నాకు అనుకోని దేవుడు ఇచ్చిన ఫ్రెండ్. అనుకోకుండా దేవుడిచ్చిన ఫ్రెండ్ అండి. చెప్తున్నా కదా, అతని రుణం నేను జన్మలకు తీర్చుకోలేదు. ఇట్స్ మై ప్రామిస్. 31 డిసెంబర్ 1961 నా బర్త్డే. చాలా హ్యాపీగా కేక్ కట్ చేసిన, నా జీవితంలో బర్త్డే కేక్ కట్ చేయలే. కానీ వైజాగ్ సత్య బలవంతం పెడితే నేను కేక్ కట్ చేసిన. అక్కడ స్టూడియోలోనే, ఆ స్టూడియోలో మినిమం 10 మెంబర్స్ ఉండే, అందరూ హ్యాపీగా ఫీల్ అయినందుకు నాకు విషయం చెప్పిండు, తాత నువ్వు 100 ఏళ్ళు బతకాలి, 100 ఇయర్స్ వాళ్ళ లైఫ్ ఇద్దా, ఎంజాయ్ లైఫ్ ఇవ్వాలి అని చెప్పి నన్ను విషెస్ చేసిండు. నాకు సంతోషం అనిపించింది. ఆ తర్వాత ఇంటికాడికి వచ్చినాక ఆ రోజు 31st కేక్, ఇంకోటి నా బర్త్డే కేక్ ఉండే. ఆ 2 కేకులు ఒకటి 2 కట్ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఉంది కేక్, పిల్లలు తింటున్నారు, నా మనవరాళ్ళు, నా మనవడు, నా భార్య, నా కూతురు, నా కొడుకు. ఒకటే అండి, జీవితంలో అభిమానులు దొరకడం చాలా కష్టం, కానీ నాకు 4 కోట్ల పైన అభిమానులు, 4 కోట్ల పైన. మీరందరూ చల్లా బతకాలి, చల్లగా ఉండాలి, మీ దీవెనతో నేను చల్లగా ఉండాలి, అంతే, ఓవర్. అయితే నీ ఫ్రెండ్ ఒక వైజాగ్ సత్య ఆ రోజు నీతోటి ఫోటో దిగి కేక్ కటింగ్ చేయడము స్టేటస్లో పెట్టడం వల్ల చాలామంది కామెంట్ చేసారు, అర్చన పెట్టారు. ఏమని అన్న, మాకు కూడా చెప్పుంటే మేమందరం వచ్చేటోళ్ళం కదా, మేము కూడా కేకులు తీసుకొచ్చిన వాళ్ళం, నువ్వు 2-3 కేకులు అన్నావు. నీ ఫ్రాన్స్ ఒక కలుసుకుంటే ఆ రోజు కనీసం నీ ఇంటి ముందు ఒక 1000 కేకులు 2000 కేకులు పైన ఉండే క్యూ కట్టే నీ బర్త్డేకి. కానీ అలాంటి మూమెంట్ ఎందుకు నీ ప్రజలకు, నీ యొక్క అభిమానులు తెలియజేయలేదు? నా అభిమానులారా, నేను పబ్లిసిటీ చేయించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరిని నేను బాధ పెట్టా, ఒకరిని బాధ పెట్టి నేను సంతోషంగా ఉండా, ఎప్పటికీ అందరూ సంతోషంగా ఉండాలనుకుంటా. ఆ సంతోషంలో నాకు ఒక రవ్వంత సంతోషం దొరికితే చాలు, అంతే, అందరూ క్షేమంగా ఉండాలనుకుంటా. ఇప్పుడు మీరు ఒక 200-300 ఖర్చు పెట్టి ఒక కేక్ తెస్తారు, కార్ అది ఇస్తారు, అది తెస్తారు, థమ్స్అప్ అను, స్ప్రైట్, దానివల్ల నాకు ఏమైనా ప్రయోజనమా? మీకు నష్టం, మీకు నా ఒక్క కేక్ కట్ చేస్తా చాలు, వాళ్ళ యొక్క ఆనందం కదా. అరే మా తాతతో మా బాబాయ్తో వచ్చి విషయం చెప్పినా చాలు, నాకు వచ్చి హ్యాపీ బర్త్డే అని విషయం చెప్పినా చాలు, అది నాకు సంతోషం. కానీ ఆ విషయం కూడా చెప్పలేదు కదా. ఏ విషయం? ఇవాళ రేపు నా 31st రోజున నా బర్త్డే ఉంది, పబ్లిసిటీ చేయదలుచుకోలే. నువ్వు చేయలేనందుకు చాలామంది నీ ఫ్యాన్స్ బాధపడుతున్నాడు. ఒకటి బాధపడకండి, జీవితంలో మళ్ళీ నేను బతుకుంటే మళ్ళీ నెక్స్ట్ బర్త్డే వస్తుంది, నేను బతుకుంటే అప్పుడు అందరితోటి కలిసి
షేకులు తెప్పించుకొని అందరికి కట్ చేస్తా, అందరికి తినిపిస్తా. 2025 లో అయితే నీ యొక్క ఫ్యాన్స్ తోటి సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నావు, అంతేనా తాత? ఓకే, అంతేనా? అంతే.